హాయ్ అండి, ఇప్పుడైతే మనం ఫెర్రీకి వచ్చాం. ఇది వచ్చేసి ఇక్కడ బోట్లలో చేపలు అవన్నీ పట్టుకొచ్చి అమ్ముతారండి, ఫిష్ ఫెర్రీ. ఇక్కడైతే ఇగో చూస్తున్నారు కదా, ఇగోండి ఇక్కడ చేపలు ఇవన్నీ అమ్ముతున్నారు. మామూలు ఆదివారం అయితే రష్గా ఉండిద్ది, వాళ్ళ సోమవారం కాబట్టి కొంచెం రద్దీ తక్కువగా ఉందండి. ఇప్పుడు మనం ఫెర్రీ ఘాట్కి వెళ్దామండి. నేను కూడా ఇంతవరకు వెళ్ళలేదు, వెళ్ళి ఒకసారి చూద్దాం ఎలా ఉందో. మనం ఫస్ట్ అయితే అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం అడ్డ రోడ్డు దగ్గర నుంచి బయలుదేరి వచ్చి ఆ ఫిషింగ్ ఫెర్రీ అయితే చూసామండి. అక్కడ చేపలు అమ్మడం అది. ఇప్పుడు ఇది మామూలు ఫెర్రీ, ఇక్కడ స్థానపు ఘాట్ ఇది చూద్దాం. రే డాను డాను, చూసారుగా ఫెర్రీ ఘాట్కి అయితే ఇప్పుడైతే వచ్చేసామండి మనం. ఇదిగోండి ఇదే ఫెర్రీ ఘాట్. ఇది పుష్కరాల టైంలో మామూలుగా ఏదన్నా సందర్భాల్లో దసరాకి వాటికి ఫుల్గా అడావిడిగా ఉండిద్ది అన్నమాట. ఇక చూసారు ఇప్పుడైనా సరే జనం సందర్శకులు అయితే బాగానే వచ్చారు, తిరుగుతున్నారు. ఇక మా ఫ్యామిలీ మొత్తం అయితే ఫోటోలు ఇవన్నీ దిగి హడావిడి చేస్తున్నారు. కొంతమంది అయితే ఫ్రంట్కి వెళ్ళిపోయారండి. ఇక ఈ విధంగా అయితే ఇక్కడ పెద్ద ఘాట్ అయితే ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ఇక్కడ కూడా ఇంకా జనాలు ఉన్నారండి, అదరికి కూడా వెళ్ళి ఒకసారి చూద్దాం. పిల్లలు అయితే స్నానాలు చేస్తామని అంటున్నారు. సీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంది, అదిరిపోయింది, చాలా బాగుంది. చూడండి అదిగోండి ఘాట్, ఇదంతా స్నానాలు అవి చేసేవాళ్ళు స్నానాలు అవి చేస్తున్నారు అన్నమాట. ఇక మా వాళ్ళు అయితే ఇదిగోండి ఫ్యామిలీ అయితే ఫ్రంట్కి వెళ్ళిపోయారండి. అదిగోండి అక్కడ ఉన్నారు, అదిగోండి కనపడుతున్నారు కదా, అక్కడ ఉన్నారు. ఇంకా మిగతా వాళ్ళు వెళ్తున్నారు, అది చూద్దాం, అదరికి కూడా వెళ్ళి చూద్దామండి. చూసారుగా ఇదిగోండి ఇక్కడ దిగుతున్నారు వీళ్ళందరూ ఫోటోలు అయితే కనుక. ఇంకా లోపలికి కూడా వెళ్ళలేదు. ఫొటోస్ అయితే మాత్రం దిగుతున్నారు. ఇదిగోండి స్టిల్స్ దిగుతున్నారు అన్నమాట. వీళ్ళైతే స్నానం చేస్తామని అయితే ఏడుస్తున్నారు. కీర్తి ముక్కు తెడుచుకుంటుంది. ఇక వీళ్ళు ముగ్గురు అయితే ఇక్కడ ఏం చేస్తామని డిస్కషన్ అయితే జరుగుతుంది. కొట్టుకోమాకండి మీరు ఎవరు. వీళ్ళైతే ఇక్కడ స్టిల్స్ అయితే దిగుతున్నారండి ఫెర్రీ ఘాట్లో. ఘాట్ అయితే చాలా బాగుంది, ఎప్పుడైనా వస్తే విజయవాడ ఫెర్రీ కూడా చూడండి. చిన్నడంలో అయితే అక్కడ సేద తీరుతున్నట్టు ఫోటో తీరుతున్నారు. హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో ఇప్పుడైతే మనం ఫెర్రీ ఘాట్కి వచ్చాం. చూసారు కదా మొత్తం బ్యాక్ సైడ్ అంతా. చూడండి ఫ్రెండ్స్, నేను ఫ్యామిలీతో వచ్చాను. ఫ్యామిలీ పిల్లలు అందరూ ఎక్కడ పడితే అక్కడ ఆడుకుంటున్నారు, చేతికి కూడా దొరకట్లేదండి. చాలా బాగుందండి క్లైమేట్, ఎరగదీసింది వాళ్ళు మాత్రం. ఈ మే నెలలో వర్షాలు పడుతున్నాయి కదా ఫ్రెండ్స్, వర్షాలు పడుతున్నప్పుడు ఇవాళ చల్లగా ఉందని చెప్పి మేము ఇక్కడికి వచ్చామండి. అసలు లొకేషన్ అయితే సూపర్ ఉందండి. చూద్దాం మిగతా వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారో ఒకసారి. ఇప్పుడైతే అమ్ములు వాళ్ళు ఇప్పటిదాకా ఫోటోలు దిగారండి. అసలు అమ్ములు అసలు ఏమనుకుంటుందో ఇక్కడ వచ్చా ఎలా ఉందో ఒకసారి. మాతో పాటు వచ్చారు, ఇప్పుడు ఇలా ఫీలింగ్ అంటే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఎలా ఉంది అమ్ములు. ఫెర్రీ ఘాట్ అయితే చాలా బాగుంది, ఫోటోలు దిగడానికి అయితే ఎక్సలెంట్ గా ఉంది. అందరూ కూడా చూడాల్సిన ప్లేస్ ఇదేనండి. ఇదిగోండి మేమైతే బండి మీద వచ్చాము సరే అని చెప్పి వీళ్ళు ఎలాగో ఇక్కడ పిల్లల బండి కూడా ఇక్కడే నేర్చేసుకుందాం, గ్రౌండ్ అయితే చాలా బాగుంది పెద్దగా అని చెప్పి బండి కూడా నేర్చేసుకుంటున్నారు. ఇదిగోండి ఘాట్ సాయంత్రం అయితే చాలా చల్లగా ఆహ్లాదకరంగా చాలా బాగుందండి. ఇక్కడ అందరూ లవర్స్ వస్తున్నారు, ఫ్యామిలీస్ వస్తున్నారు, ఫ్రెండ్స్ వస్తున్నారు. ఎంతో సరదాగా అందరూ అయితే కనుక పార్క్ లాగా చాలా నీట్గా అందంగా ఉందండి. ఫోటోలు అయితే దిగుతున్నారు. ఇక మా ఫ్యామిలీ అయితే కనుక ఇక్కడ కూర్చొని రిలాక్స్ అయిపోతున్నారు ఇప్పుడుదా ఫోటోలు దిగి. ఎలా ఉందో ఒకసారి వీళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం వీళ్ళ మాటల్లో. ఎలా ఉంది ఫెర్రీ ఘాట్?
కళ్ళజోడు పెట్టుకున్నా అమ్మాయిని అడగండి. ఉన్నా కూడా మేము ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాము, ఈ రోజు ఎందుకో వచ్చాము. చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది, పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మీ ఫీలింగ్ ఏంటండి సువర్ణ గారు? చాలా బాగుందండి, ఫ్యామిలీతో ఇలా కలిసి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సమ్మర్ లో ఇవాళ చాలా కూల్ గా ఉంది, వర్షం పడింది. పిల్లలకి సెలవులు ఇచ్చేసరికి మొదలు పెట్టేసాం మేము. ఇలాంటి ఇంకా చాలా వస్తాయి మీకు. ఏంటి బాగా టైర్డ్ అయిపోయినట్టు ఉన్నాయి మీ ఫేస్? టైర్డ్ అయ్యామండి, ఎందుకంటే పొద్దున్న నుంచి తిరిగిన వాళ్ళం తిరిగినట్టే ఉన్నాము. జస్ట్ ఇప్పుడే వెళ్ళి భోజనం చేసి మళ్ళీ ఇక్కడ ఫెర్రీ ఘాట్ ఉందంటే ఇక్కడికి వచ్చాం. అవును, ఇక్కడ రిలాక్స్ అవడానికి వచ్చారు. రిలాక్స్ అవ్వకుండా ఎందుకు మొహాలు అలా పెట్టారు మీరు? ఇంతవరకు వచ్చాం, సాయంత్రం అయిపోయింది, ఆరం పావు అయిందండి, చీకటి పడిపోతుంది. వీళ్ళు రిలాక్స్ అయిపోయారు కూర్చొని, ఇంకా నీరసం వచ్చింది. పొద్దున్న కొండపల్లి వచ్చేసరికి చిన్నోడు రెండు కాళ్ళు చాపేశాడు, టీటాకి టైం అయిందంట. పిల్లలు అయితే ఇక్కడ ఆడుతున్నారు, చూద్దాం ఈ లొకేషన్స్ అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఫెర్రీ అయితే చాలా బాగుందండి. ఇక వీళ్ళు అయితే కనుక ఇక్కడ ఫోటోలు దిగుతున్నారు అన్నమాట. ఈ పిల్లలందరూ కూడా సెల్ఫీలు దిగుతున్నారు, ఆడుకుంటున్నారు చక్కగా. ఏ పడతారు ఏంటండి, చూసారుగా ఫ్రెండ్స్, ఇదే మన విజయవాడలో కృష్ణా నది ఒడ్డున ఫెర్రీ. వెళ్దామా ఇంకా, టైం పట్టిద్దా? ఏ బట్టలన్నీ పాడు చేసుకుంటున్నారు మీరు? అయిపోయింది, ఇంకా బయలుదేరదా? రావాలనిపించట్లేదా? చిన్నవాడికి టీ టైం అయిందంట. ఫెర్రీ ఘాట్లో పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. సాయంత్రం పూట కానీ ఫెర్రీకి వస్తే హాయిగా ఉండిద్ది. ఈ చల్లన గాలి ఈ వేసవకాలంలో చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వాతావరణం కానీ ఏదైనా ఫొటోస్ దిగడానికి కూడా మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. అలాగే పిల్లలు ఆడుకోవడానికి కృష్ణానదిలో స్నానం కూడా చేయాలంటే చెయ్యొచ్చు హ్యాపీగా. పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు అన్నమాట. వీళ్ళైతే ఇంకా కూర్చొని రిలాక్స్ అయిపోయారు. చాలా దీపం వాళ్ళు వీళ్ళైతే ఫోటోలు దిగడం ఏం కావాలి, దిగుతానే ఉన్నారు. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, ఫోటోల మీద ఫోటోలే. ఎన్ని కావలేదా? మూడు ఫోటోలు లగండి, ఇంకా వెళ్దాం, 6:30 అయిపోయింది. పదండి ఇంకా, ఎలా ఉన్నాయి లొకేషన్లు? ఆట కలిగి వస్తుంది కదా, పిల్లలు రావట్లా వాళ్ళని పిలవండి. త్వరగా రావాలి, అవుట్ అవుతారు అలా కాదు.
అరే సునీత్ అలా కాదు, ఇలా పెట్టుకోండిరా కొంచెం, ఈ చెట్టు దాటి వెళ్ళకూడదు, ఇటు పక్క అలా పెట్టుకోండి, అందరూ వెళ్ళమాకండి, అందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళ ఇద్దరు వెళ్తున్నారు కాదు, ఇక్కడ దాకా ఇలా పెట్టుకోండి నీట్గా. మొత్తం అంతా కొండపల్లి అన్ని పైన కొండపల్లి అంతా చూసి వచ్చిన తర్వాత అండి, వస్తా వస్తా దారిలో అల్ఫాలో బిర్యానీ తిని నాలుగు అయిపోయింది అక్కడికి. సరే సరదాగా చూద్దాం అని చెప్పి అయితే పిల్లలందరినీ తీసుకొని ఫెర్రీకి వచ్చాం. ఫెర్రీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉందండి, సాయంత్రం పూట చాలా సరదాగా ఉంది. ఇక్కడ అందరూ చక్కగా పిల్లలు ఫ్యామిలీతో వచ్చి సరదాగా ఆడుకుంటున్నారు. ఈ లోపలంతా ఈ మొత్తం కృష్ణానది అండి, కృష్ణానది చల్లని గాలి తగులుతుంది, చాలా బాగుంది. ఫ్యామిలీ ఇక్కడ వస్తే చాలా ఎంజాయ్ చేయొచ్చు. మేము వచ్చాం మామూలుగా చూసి వెళ్ళిపోదామని అనుకున్నాం ఒక అరగంటలో, కాకపోతే ఇక్కడ పిల్లలు వీళ్ళైతే కనుక ఎవరు కూడా అసలు రావడానికి ఇష్టపడట్లేదు. అసలు 6:30 అయిపోయినా సరే రాలేదు, ఇంకా ఇక్కడే ఉండిపోయాము. అలా సరదాగా మాకు వెళ్ళాలనిపించట్లేదు. ఈ చల్లగాల్లో చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా వచ్చినప్పుడు కంపల్సరీ ఫెర్రీని అయితే చూసి వెళ్ళండి. అందరూ బయటకు వచ్చిన తర్వాత అయితే ఇంకా ఐసులు ప్రోగ్రామ్ పెట్టారు. యూట్యూబ్ లో మాడిచ్చా రాజీవ్ గారు తీసుకోవడానికి లైన్ రా. చూసారు కదండి, ఇదిగోండి ఇప్పుడైతే మనం టీ హౌస్ లో అయితే ఉన్నాం. టీ తాగుదామని ఇక్కడ వచ్చేదారి ఆగాం. ఇక చూడండి మన వాళ్ళు అయితే అందరూ అయితే చక్కగా టీ తాగి స్నాక్స్ తిని రిలాక్స్ అయ్యారు ఒక అరగంట. ఇంకా బయలుదేరి వెళ్ళిపోవడమే, గొల్లపూడికి కొంచెం ఇవతలు ఉన్నాం మనం. ఇంకా ఇంటికి వెళ్ళడానికి అయితే ఒక అరగంట పట్టింది, బయలుదేరి వెళ్ళిపోదాం. టీ హౌస్ లో చాయ్ అయితే చాలా బాగుంది. చూశారు కదండి ఫెర్రీ మొత్తం, ఫెర్రీ అయితే ఎక్సలెంట్గా ఉందండి. పిల్లలతో ఫ్యామిలీతో కనుక వెళ్ళి చక్కగా సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. మా ఫ్యామిలీ మొత్తం వెళ్దాం, ఎంతగానో ఆనందంగా సంతోషంగా అక్కడ నుంచి రావాలనిపించలేదు, చాలా ఎంజాయ్ చేశాము, చాలా బాగుందండి ఫెర్రీ అయితే కనుక. మీరు కూడా కంపల్సరీ ఫెర్రీని చూడండి. ఇలా వచ్చేటప్పుడు అలా టీ తాగి ఇంకా బయలుదేరి వచ్చేస్తున్నామండి. ఇప్పుడు 7:30 అయిపోతుంది టైం, అయితే ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్లైఓవర్ మీద ఉన్నామండి, కనబడక ఫ్లైఓవర్ నైట్ పూట ఈ లైటింగ్ వెలుగుల్లో దొరకగుడ్డి ఫ్లైఓవర్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. కృష్ణానది వచ్చిన బాయ్ అండి.